రోజు రోజుకి టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా టెక్నాలజీ ద్వారా మన ప్రమేయం లేకుండానే మనకు సంబంధించిన సమాచారం ఇతరుల చేతిలోకి వెళ్ళిపోతుంది. ఈ తరహా టెక్నాలజీలో స్పై కెమెరాలు కూడా ఒక భాగమే. ఇటీవల ఓ హోటల్లో మహిళల బాత్రూంలో సెల్ ఫోన్తో రహస్య చిత్రీకరణ జరిపిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాత్రూం క్లీనర్గా పనిచేసే బాలుడు ఫోన్ కెమెరా అమర్చినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. నిజానికి ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గతంలో ఓ హోటల్లో స్నానాల గదిలో పాటు వివిధ ప్రదేశాల్లో స్పై కెమెరాలు ఉంచి వీడియో రికార్డ్ చేసినందుకు గాను చెన్నై పోలీసులు ఓ హోటల్ నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు. అలాగే న్యూయార్క్లోని ఓ హోటల్లో బస చేసినప్పుడు ఓ ఆగంతుకుడు తన బాత్రూంలో రహస్య కెమెరా ఉంచి తాను స్నానం చేస్తూ ఉండగా రికార్డ్ చేసిన వీడియోని అశ్లీల వెబ్సైట్లో అప్లోడ్ చేశాడని, డబ్బు కోసం తనను బెదిరిస్తున్నాడని చికాగోకి చెందిన ఓ మహిళ ప్రముఖ హోటల్ గ్రూప్ పై దాదాపు 700 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసింది. ఇలా ఎక్కడ చూసినా మహిళలకు కనీస రక్షణ కరువైన ఈ పరిస్థితుల్లో హాస్టల్, హోటల్, షాపింగ్ మాల్లో ట్రయల్ రూమ్, ఇలా వివిధ ప్రదేశాల్లో స్పై కెమెరాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యమైపోయింది. మరి మీరు వెళ్లే పరిసరాల్లో స్పై కెమెరాలు ఉన్నాయో లేవో ఎలా తెలుసుకోవాలో మీకు తెలుసా? అందుకు కొన్ని చిట్కాలు ఫాలో అయితే చాలు. స్పై కెమెరాలు కేవలం షాపింగ్ మాల్స్లోని ట్రయల్స్ రూమ్లో, హోటల్ గదుల్లో, హాస్టల్లోనే ఉంటాయని భావించాల్సిన అవసరం లేదు. ఏ ప్రదేశంలోనైనా ఇలాంటివి ఉండే అవకాశాలు ఉన్నాయి. అందుకే మనకు తెలియని ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఈ క్రమంలో ముందుగా మీరు వెళ్ళిన ప్రాంతంలోని పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. గోడలు, స్విచ్ బోర్డులు మొదలైన వాటికి ఎక్కడైనా చిన్న రంధ్రాలు, నల్లని డాట్స్ వంటివి ఉన్నాయేమో చూసుకోవాలి. సాధారణంగా స్పై కెమెరాలను స్మోక్ డిటెక్టర్లు, ఎయిర్ ఫిల్టర్లు, ఏసీలు, వాల్ పెయింటింగ్స్, పుస్తకాలు, మొక్కలు, బొమ్మలు, లైట్స్, కుషన్లు, అలమారులు, టిష్యూ బాక్సులు వంటి వాటిలో దాచే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇలాంటివి ఉన్నాయా లేదా అని జాగ్రత్తగా గమనించుకోవాలి. ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే అక్కడ నుంచి బయటకు వచ్చేస్తే మంచిది. అలాగే ఏమైనా అవసరం లేని వైర్లు, అడాప్టర్లు వంటివి కనిపిస్తే వాటికి విద్యుత్ సరఫరా నిలిపివేస్తే సరిపోతుంది. స్పై కెమెరాలను గుర్తించేందుకు మీ ఫోన్ని ఉపయోగించవచ్చు. మీరు ట్రయల్ రూమ్కి వెళ్ళినప్పుడు కానీ లేదా ఏదైనా కొత్త హోటల్ గదిలో దిగినప్పుడు కానీ అక్కడ రహస్య కెమెరాలు ఏర్పాటు చేశారో లేదో తెలుసుకునేందుకు అక్కడి నుంచి మీ సన్నిహితులకు ఓసారి ఫోన్ చేసి చూడండి. సాధారణంగా స్పై కెమెరాలు ఒక రకమైన రేడియో ఫ్రీక్వెన్సీతో రన్ అవుతూ ఉంటాయి. ఈ ఫ్రీక్వెన్సీ వల్ల మీరు ఫోన్ చేస్తున్నప్పుడు సిగ్నల్ సమస్య ఎదురవ్వచ్చు, లేదా ఫోన్ మాట్లాడుతుంటే గరగరామంటూ శబ్దం వినిపించే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమస్య ఎదురవుతుందంటే అక్కడ రహస్య కెమెరా ఉన్నట్లు అనుమానించాల్సిందే. ఈ తరహా కెమెరాలను గుర్తించేందుకు కొన్ని రకాల యాప్స్ని కూడా ఉపయోగించవచ్చు. వైరస్ కెమెరా డిటెక్టర్, హిడెన్ కెమెరా డిటెక్టర్ వంటివి ఉన్నాయి. వీటి ద్వారా మీ చుట్టుపక్కల ఉన్న వైరస్ డివైజెస్ సమాచారం మొత్తం మీ ఫోన్లో కనిపిస్తుంది. చాలామంది స్పై కెమెరాలను అద్దం వెనుక పెడుతూ ఉంటారు. దీన్ని గుర్తించడం కాస్త కష్టమే. సాధారణ అద్దాలకు బదులుగా టూవే మిర్రర్స్ని కూడా కొన్ని ప్రదేశాల్లో అమర్చుతూ ఉంటారు. ఇవి మనకు అద్దంలానే కనిపించినప్పటికీ వాటి వెనుక భాగం వైపు ఉన్నవారికి మనం చాలా స్పష్టంగా కనిపిస్తాం. కాబట్టి ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏ తరహా అద్దాలు ఉన్నాయో కూడా ఓసారి చూసుకోవడం మంచిది. ఆ తర్వాత అక్కడ స్నానం చేయడం లేదా బట్టలు మార్చుకోవడం వంటివి చేయడం శ్రేయస్కరం. ఈ అద్దం ఎలా పరీక్షించాలో కూడా చూద్దాం. మీ చేతి వేలితోనే అది సాధారణమైన అద్దమా లేక టూవే మిర్రర్లా ఉందా అనేది సులభంగా తెలుసుకోవచ్చు. మీ చూపుడు వేలు కొసను అద్దానికి ఆనించి ఉంచండి. ఇలా ఉంచినప్పుడు మీ వేలికి అద్దంలో కనిపించే మీ వేలిముద్ర ప్రతిబింబానికి మధ్య కాస్త గ్యాప్ ఉన్నట్లు అనిపిస్తే అది నిజమైన అద్దం. అలా కాకుండా మీ వేలికి దాని ప్రతిబింబానికి మధ్య ఎలాంటి ఖాళీ లేకుండా రెండూ పరస్పరం తాకుతున్నట్లు కనిపిస్తే అది టూవే మిర్రర్ అయి ఉండొచ్చని భావించాలి. అలాగే ఆ అద్దం వెనుక ఎవరైనా స్పై కెమెరా కూడా పెట్టి ఉండవచ్చు. కాబట్టి వెంటనే హోటల్ లేదా షాపింగ్ మాల్ యాజమాన్యానికి చెప్పాలి. సాధారణంగా స్పై కెమెరాల్ని నైట్ విజన్ మోడ్వే అయ్యి ఉంటాయి. చీకటిలోనూ రికార్డ్ చేసేందుకు వీలుగా ఉన్న వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే వీటి నుంచి ఓ చిన్న లైట్ లాంటిది వస్తుంది. అందుకే మీ గదిలో పూర్తిగా ఏమాత్రం లైట్ లేకుండా చీకటిగా చేయాలి. దీనికోసం కేవలం లైట్లు ఆపేయడమే కాదు, ఏమాత్రం వెలుతురు రాకుండా కర్టెన్లను కూడా మూసేయాలి. ఎక్కడి నుంచైనా చిన్న ఆకుపచ్చ లేదా ఎరుపు లైట్లు ఉన్నాయేమో అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ అలా వస్తే లైట్లు ఆన్ చేసి అక్కడ స్పై కెమెరా ఉందేమోనని చెక్ చేస్తే సరిపోతుంది. అలాగే మొబైల్లో ఉండే కొన్ని యాప్స్ ద్వారా కూడా
రహస్య కెమెరాలు ఉన్నాయో లేవో తెలుసుకోవచ్చు. మీరున్న ప్రదేశంలో స్పై కెమెరాలు ఉన్నాయని మీకు అనిపిస్తే వెంటనే ఈ విధానాల ద్వారా వాటిని ఒకసారి గుర్తించడానికి ప్రయత్నించండి. ఏవైనా రహస్య కెమెరాలు మీ దృష్టికి వచ్చినట్లయితే వెంటనే సంబంధిత యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో పాటు మీరు కూడా వాటిని మీ మొబైల్ ఫోన్లో ఫోటో తీసి పోలీసులకు కూడా విషయం తెలియజేసి ఫిర్యాదు ఇవ్వండి. ఇంకెవరూ వాటి బారిన పడి ఇబ్బందులు పాలు కాకుండా ఉంటారు. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది. మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి.